ఎమ్మెల్యేలకు ఉయ్యర కేసులో చెంచల్గూడ జైలు నుంచి నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ బెయిల్పై విడుదలయ్యారు. అనంతరం మరిక కేసుల్లో వారిద్దరిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ఏవన్ రామచంద్ర భారతి, ఏటు నందకుమార్లు కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన వెంటనే బయట వేచి చూస్తున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు బంజారాహిల్స్ పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మొత్తం నందకుమార్పై 5 కేసులు ఉన్నాయి. దానిలో ఒక డక్కన్ కిచెన్ వ్యవహారానికి సంబంధించి ఆయనకి బెయిల్ లభించింది. కానీ మరొక కేసుపై ఇందిర అనే ఒక ఆమె గార్మెంట్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు తన నుంచి డబ్బులు తీసుకున్నారు. అది అక్రమంగా లీజ్ తెలిసిందని చెప్పేసి దాని మీద పీటీ వారెంట్ వేయాలని చెప్పేసి ఆమె యొక్క కేసు నమోదు చేయడం, దానిలో పీటీ వారెంట్ పోలీసు కోరారు. అయితే మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా కోర్టు సమర్పించమని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఈ కేసులో దీంతో పాటుగా జూబ్లీహిల్స్లో మరొక ఫోర్జరీ కేసు ఉంది. రామచంద్ర భారతి పైన పాస్పోర్ట్ల వ్యవహారానికి సంబంధించి జూబ్లీహిల్స్లో ఒక కేసు ఉంది. అయితే మొత్తం ఈ వ్యవహారాలకు సంబంధించి కూడా ఇద్దరిని వెజోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఇటు బంజారాహిల్స్ పోలీసులు చెంచల్గూడ జైలు వద్ద నుంచి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొదటి నుంచి కూడా వారం రోజుల క్రితమే ఆ కేసులో బెయిల్ వచ్చినా సరే పూచికత్తు సమర్పించడం కొంత జాప్యం కావడంతో వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉండడం జరిగింది, చెంచల్గూడ జైల్లోనే. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లడం జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత ఈ రెండు కేసులకు సంబంధించి రామచంద్ర భారతికి నమోదైనటువంటి పాస్పోర్ట్ల వ్యవహారానికి సంబంధించినటువంటి కేసు కావచ్చు. దాంతోపాటుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నందకుమార్పై నమోదైనటువంటి మరొక 4 కేసులకు సంబంధించి కూడా అతనికి బెయిల్ రావాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కేసు దర్యాప్తు జరగాల్సి ఉంది. మొత్తం తమని మోసం చేశారని చెప్పేసి తమని కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో 4 కేసులకు సంబంధించి కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు. కేసు ఒక ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో కూడా అతను రిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు ఎమ్మెల్యేల కేర కేసు తర్వాత దక్కన్ కిచెన్ వ్యవహారానికి సంబంధించి నందకుమార్కి బెయిల్ ఈ రెండు కేసులు లభించింది. మరొక 4 కేసులు అతనిపైన ఉన్నాయి. ఆ కేసులో మరొకసారి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిమాండ్ తరలించే అవకాశం మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రామచంద్ర భారతి మీద నమోదైనటువంటి మరొక కేసు, నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారానికి సంబంధించినటువంటి కేసు సంబంధించి కూడా అతన్ని కూడా మరొకసారి రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఉదయం దాదాపు 6 గంటల నుంచే బంజారాహిల్స్ పోలీసులు అటు వెజ్ జోన్ పోలీసులు కూడా చెంచల్గూడ జైలు బయట వేచి ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు బయటికి రాగానే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరొకసారి వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేసి మళ్ళీ చెంచల్గూడ గతంలో ఉన్న కేసుల ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు తరలించే అవకాశం ఉంది. దాంతోపాటుగా వీళ్ళని ఈ విడుదలైన తర్వాత కూడా వీళ్ళిద్దరు కూడా ఏదైతే కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రతి వారం కూడా వాళ్ళు సంతకాలు పెట్టాలని చెప్పేసి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ పరిణామంతో మరొకసారి వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓటు